డిగారు గారు, ముగించే ముందు ఒక ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్. మీరు ఎస్ఆర్ నో ఆర్ ఏఆర్ బి చెప్పచ్చు, మీ ఇష్టం. డిగారు గారు, మీరు పోటీ చేస్తున్నటువంటి పాలమూరు సీఎం సొంత ప్రాంతం, సీఎం సొంత నియోజకవర్గం అయినటువంటి పాలమూరులో మీ గెలుపు మీద మీకు ఉన్నటువంటి ధీమా ఏంటి? ఒకటి వ్యక్తిగతమైనదా లేక భారతీయ జనతా పార్టీకి పెరుగుతున్నటువంటి ఆదరణ? రెండు కూడా. నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రధాని కావాలనేది ఒకటి, డికే అరుణ గారు ఇక్కడి నుంచి గెలవాలి, దేశం కోసం మోదీ గారు ఉండాలి, పాలమూరు కోసం డికే అరుణమ్మ ఉండాలనేది ప్రజల విశ్వాసం. ఓకే, మహబూబ్నగర్లో మీకు బలమైనటువంటి ప్రత్యర్థి ఎవరు? కాంగ్రెస్? బీఆర్ఎస్? రూలింగ్ పార్టీలో ఉన్నటువంటి పార్టీనే. సో రేవంత్ రెడ్డి అంటారు రూలింగ్ పార్టీనే, ఎప్పుడు కూడా రూలింగ్ పార్టీనే ఉంటుంది. ఎవరైనా బలం ఎవరు ఉంటుంది, రూలింగ్ ఉన్న వాళ్ళకే ఉంటుంది. ఓకే, తెలంగాణకు జాతీయ ప్రాజెక్టు ఇవ్వకపోవడానికి కారణం ఏంటి? రాష్ట్ర నేతల కృషి లోపమా లేక కేంద్రానికి ఇష్టం లేకపోవడమా? కేంద్రం 100% సపోర్ట్ చేసింది. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డికి ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వాళ్ళకి 60% ఆఫ్ ది ప్రాజెక్ట్ కాస్టు సపోర్ట్ చేస్తామని చెప్పింది కేంద్రం. అంతకుముందు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రాజెక్ట్ డిపిఆర్ సరిగ్గా ఇవ్వకపోవడం వల్ల వారికి ఈ ఫండింగ్ అవకాశం లేకపోవడానికి కారణం. దేశంలో భారతీయ జనతా పార్టీ గెలుపు మీద ఉన్నటువంటి ధీమా ఏంటి? ఒకటి మోదీ చరిష్మానా లేక అయోధ్య రామ మందిరం? రెండు, మోదీ చరిష్మా అండ్ రామ మందిరం, బోత్. డికే అరుణ రాజకీయ లక్ష్యం ఏంటి? ఇంతకుముందు మిత్రులు అడిగినట్టు కేంద్ర మంత్రి కావడమా లేక భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు కావడమా? పార్టీ ఏ అవకాశం ఇస్తే అది. సో కేంద్ర మంత్రి మీద ఎక్కువ ఆశ ఉన్నట్టుంది ఇందాక మీ మాటలు బట్టి? ఆశ అనేది కాదు, పాలిటిక్స్లో అందరికీ అన్నీ కావాలని ఆశ ఉంటుంది కదా, అది వేరే విషయం. ఇప్పుడు నేను పార్లమెంట్లో పోటీ చేస్తున్నాను, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉంటే అది వేరే, ఎమ్మెల్యే కాదు కదా ఎలక్షన్స్, ఇవి పార్లమెంట్ ఎలక్షన్స్. సో హైకమాండ్ పార్టీ ఏ డిసిషన్ తీసుకుంటే ఆ డిసిషన్కి అబాయిడ్ అయి పనిచేస్తాం అంతే. థ్యాంక్ యూ సో మచ్.